పెరిగింది అధిష్టానం. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయించింది. గతంలో తెనాలి టీడీపీ నుంచి ఆలపాటి రాజా పోటీ చేశారు. ఈసారి నాదెండ్లకు సీటు కేటాయించడంతో ఆలపాటికి నచ్చ చెప్పారు చంద్రబాబు. అధినేత ఆదేశంతో ఆలపాటి తలొగ్గారు. ఆలపాటి భవిష్యత్తుకు చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తెనాలి ఎమ్మెల్యేగా అన్నాబతుని శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల గెలుపు ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరి తెనాలిలో పొలిటికల్ పిక్చర్ ఏంటి? టీడీపీ జనసేన కూటమిలో భాగంగా తెనాలిలో అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ను ప్రకటించింది అధిష్టానం. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకు కేటాయించింది. తెనాలి టీడీపీ నుంచి ఆలపాట రాజా పోటీ చేశారు అంతకుముందు. ఇప్పుడు నాదెండ్లకు సీటు కేటాయించడంతో కూడా ఆలపాటిని నచ్చబెచ్చారు చంద్రబాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, తెనాలి సీటుని పొత్తులో భాగంగా జనసేన టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా తెనాలి సీటును నాదెళ్ల మనోహర్కి, ఆ పార్టీ ముఖ్య నాయకుడు, పార్టీలో జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ కేటాయిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్, మన ఉమ్మడిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెనాలి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భవిష్యత్తు ఇక్కడ ఒక ప్రశ్నార్థంగా మారుతుంది. ఆయన అలకపూనారని టీడీపీ అధిష్టానం తెలిసిన నేపథ్యంలో ఆయన్ని చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడినట్టు తెలుస్తుంది. నాదెళ్ల మనోహర్కి పొత్తులో భాగంగా నాదెళ్ల మనోహర్కి తెనాలి సీటు ఇవ్వవలసి వచ్చింది. ఖచ్చితంగా భవిష్యత్తు, ఖచ్చితంగా మీ భవిష్యత్తు భరోసా ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు నాదెళ్ల మనోహర్తో, సారీ, ఆలపాటి రాజాతో చెప్పినట్టు తెలిసింది. అయితే నాదెళ్ల మనోహర్ని తెనాలి సీట్లో దించడానికి రీజన్ ఏంటంటే పొత్తులో భాగంగా ఉండటం, ఆయన జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉండటం, ఆ ప్రాంతంతో అతనికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ ప్రాంతం నుంచి వారి ఫాదరు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన మాజీ సీఎంగా కూడా ఉన్నారు. ఇక నాదెళ్ల మనోహర్ చేతలకే 2004 2009 రెండు సార్లు కూడా ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2009 నుంచి 2009లో ఎప్పుడైతే 9 తర్వాత రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చివరి స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు. దాని తర్వాత ఇక 2014 ఎన్నికల్లో, 14 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలైన తర్వాత 2018లో ఆయన తిరిగి జనసేనలో జాయిన్ అవటం, జనసేనలో 2019 జనసేన పార్టీ తెనాలి అభ్యర్థిగా పోటీ చేసి థర్డ్ ప్లేస్లో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అన్నాబత్తుని శివకుమార్, అదేవిధంగా తర్వాత టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా, తర్వాత మూడో ప్లేస్లో నాదెళ్ల మనోహర్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా నాదెళ్ల మనోహర్కి ఆ టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ నాదెళ్ల మనోహర్ బలంతో పాటు జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల బలం పోయినసారి రెండు పార్టీలు చీలిన నేపథ్యంలో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. అది కూడా స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే ఈసారి పొత్తులో భాగంగా ఇరువురు కలిసి వెళ్తున్న నేపథ్యంలో, జనసేన టీడీపీ కలిసి వెళ్తున్న నేపథ్యంలో, ఖచ్చితంగా ఈసారి తెనాలి మీద ఉమ్మడి జెండా, జనసేన జెండా ఎగురుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దానికి సంబంధించి గ్రౌండ్ కూడా రెడీ చేస్తున్నారు. మరోవైపు ఆలపాటి రాజా సైతం కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ఆయనతో చంద్రబాబు నాయుడు పిలిపించి పర్సనల్గా మాట్లాడారు. ఖచ్చితంగా మీకు సంబంధించి భవిష్యత్తులో కీలక పదవుల్లో తీసుకెళ్తాం, పార్టీ మీకు ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి ఆయనకు ఒక హామీ ఇచ్చిన తర్వాత ఆలపాటి రాజా కూడా కొంత మెత్తబడినట్టు, సీటు విషయంలో మెత్తబడినట్టు తెలుస్తుంది. ఆలపాటి రాజా గుంటూరు జిల్లాలో మరొక ప్లేస్లో సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి సమీకరణాలు, పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ కూడా ఈ కూటమిలో జాయిన్ అవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఈ పొత్తులో భాగంగా ప్రస్తుతం ఆలపాటి రాజాకి సీటు గురించి ఒక క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తాం, పార్టీలో కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉందని కూడా ఒక హామీ అయితే ఆలపాటి రాజాకి చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఆలపాటి రాజా కూడా కొంచెం సైలెంట్ అయినట్టు తెలుస్తుంది. ఇక గ్రౌండ్లో ఆలపాటి రాజా నాదెళ్ల మనోహర్ కలిసి ముందుకు వెళ్తే ఈసారి అక్కడ కీలక మెజార్టీ దిశగా
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ని క్లీన్ స్వీప్ చేసే విధంగా కూడా గెలిచే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్తో పాటు గతంలో నాదెళ్ల మనోహర్, అదేవిధంగా ఆలపాటి రాజా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అక్కడ చేసినటువంటి అభివృద్ధి, దాదాపు ఇద్దరు కలిసి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు. ఏ గ్రౌండ్లో ఎక్కడికి వెళ్ళినా, గ్రౌండ్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి దగ్గర కూడా వాళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు చేసినటువంటి అభివృద్ధి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. కాబట్టి ఇద్దరు కలిసి ప్రచారానికి ముందుకు కానీ వెళ్ళినట్టయితే తెనాలిలో భారీ మెజార్టీతో నాదెళ్ల మనోహర్ జనసేన అభ్యర్థిగా అక్కడ గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.